గత వారం రోజులుగా నెల్లూరు నగరంలో అక్రమ రేవులపై అనేక చర్చ జరుగుతుంది. ముందుగా మా యువనేత ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉండి దేశంలో ఏ రాష్ట్రం తీసుకురానంత ఎన్ఆర్జీఎస్ తీసుకొచ్చి మారుమూల పల్లెలకు సైతం సిమెంట్ రోడ్లు పరిచయం చేసి ప్రతి ఒక్క పల్లె ఎల్ఈడి కాంతులతో వెలిగేలా చేసి దేశంలో ఏ రాష్ట్రానికి రానని కొన్ని వందల అవార్డులు ఆ శాఖకి అందించినటువంటి నారా లోకేష్ బాబు, ఈ నెల్లూరు నగరంలో జరుగుతున్న అక్రమ రేవులపై ప్రశ్నిస్తే అతను గొప్పంట. ఇదే నిన్నటి వరకు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒకటే అడుగుతున్నాం, నీ సొంత శాఖ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి దేవుడికు నీ సొంత నియోజకవర్గంలో దాదాపు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 90% పైగా పూర్తయిన పెన్నా బేరణ్ణి కనీసం ఓపెన్ చేసుకోలేకపోయి పూర్తి చేసి ఓపెన్ చేసుకోలేకపోయావు. దాన్ని అభివృద్ధిలే కృష్ణానదిలో ఒక చిన్న పడవ ఇరుకుంటే దాన్ని తీయడం చేత కాక కొన్ని వందల క్యూసెల నీటిని సముద్రం పాలు చేసిన చరిత్ర ఇది. అదేవిధంగా ఒక చెరువుకి వరద వస్తే కుటుంబాలు సైతం ఆ చెరువు కింద ఎన్నో కుటుంబాలు ఆ నివసిస్తుంటే కనీసం ముందస్తు జాగ్రత్త లేకుండా అన్నమయ్య ప్రాజెక్టుని పెంచేసడానికి కారణమయ్యి కొన్ని కుటుంబాలు చనిపోవడానికి కారణమైన మీరు చెప్తున్నాను. ఈ విధంగా నుడా ఆకువలతో లేవు చేస్తే ఈ రోడ్డు పోగా పరతూపంగా వచ్చేది 300 పాటి గంటనాలు మాత్రమే. కానీ ఈరోజు వీళ్ళు వేసే అనామత్ లేవుట్లకి దాదాపు 450 ఎకరాల పైగా అమ్మేస్తున్నారు. ఈ లెక్కతో తీసుకుంటే ఒక ఎకరా మీదే దాదాపు 2 నుంచి 3 కోట్లు వీళ్ళు సొంతానికి జమేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి వీళ్ళు కట్టామని సొమ్ము ఎంత ఏమనుకుంటుంది అంటే మార్కెట్ విలువ కాదు, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఆ 7% కడితే ఒక ఎకరాకి కనీసం 10 లక్షలు కూడా కట్టే పరిస్థితి లేదు. ఈ విధంగా అక్రమార్జన చేస్తూ దానికి మళ్ళీ ఈయన వస్తాసు పలుకుతున్నాడు. నిన్ననే రోజు అందరం కలిసి ప్రతి ఒక్కరు మీడియా సోదరులు అందరూ వచ్చారు అక్కడికి, మేము ఒక్కరు వెళ్ళింది కాదు, ప్రతి ఒక్క మీడియా సోదరుడు వచ్చాడు. అక్రమంగా పుర్లుగా అక్కడే తవ్వేస్తున్నారు, తవ్వి అక్కడే పోస్తు ఇంతకంటే అనిపించింది అక్కడే చేసి పెట్టుకొని అక్రమంగా కడుతుంది ఇల్లు చూపించి వస్తే ఈ రోజుకి నిజంగా ఒక్క అధికారం అక్కడికి వెళ్లకుండా దాన్ని ఏ విధంగా చర్చ చర్యలు తీసుకోకుండా మేము ఒకటే అర్థం, ఆ నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదంటే కార్పొరేషన్ అధికారులు కావచ్చు, రండి మీరు ప్రశ్న తీసుకెళ్ళండి, అక్కడ కొలత వేయండి, కనీసం ఒక్క టెంట్ కూడా అక్కడ మీరు ఆక్రమించుకోండి, కనుక మీ పని మీరు వచ్చారు మేము క్షమాపణ చెప్తాం. అక్కడ ఆక్రమణ జరుగుతుంటేనే ఆక్రమణను తొలగిస్తుందని మేము అడుగుతున్నాం. అదే అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ నేను అట్టహిత అభివృద్ధి చేయను, ఏది చేసినా శాశ్వతమైన అభివృద్ధి నేను చేసుకుంటా వస్తానని చెప్పంటున్నాం. 3 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడు, అతను చేసిన ఈ రోజుకి శాశ్వతంగా ఉన్న అభివృద్ధి ఏదన్నా ఉందంటే నెల్లూరు నగరంలో ఒక డివిజన్లో కాదు ప్రతి ఒక్క పంటకాలువ ఇదే విధంగా ఉంది. కావాలంటే ఏ మీడియా సోదరుడు వచ్చినా ఏ ఒక్కరు వచ్చి ఎవరు వచ్చినా కానీ ప్రతి అపోజిషన్ వాళ్ళు వచ్చినా అధికారులు వచ్చినా ఎవరిని ఇది ఏ ఒక్క కాలంలో కాదు నెల్లూరు నగరంలో పాదల కాలని నెల్లూరు నగరంలో నిర్మించేందుకు సంవత్సరాల తరబడి సమయం కూడా తాళి మీరు ఈరోజు చివరికి మంత్రి పదవి ఉపయోగ తవిటి కాలంలో శంకుస్థాపన చేస్తూ తిరుగుతున్న అనిల్ కుమార్ యాదవ్ని లోకేష్ గొప్పయితే ఇతను ఏమన్నాలో ప్రజలకే ఆ ఇమేజ్ వదిలేస్తున్నాం. ముఖ్యంగా దగ్గర 50 ఎకరాలు లేవు చేశారు, దాంట్లో 220 కోట్లు ముడుపులు అంది. గత 3 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు ఈ మాటని అనని అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు కొత్తగా ఆ పల్లెం అందుకున్నాడు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, 2019 మే నెల నాటికి తెలుగుదేశం ప్రభుత్వం హయాం అయిపోతే
ఆ లేఅవుట్ స్టార్ట్ అయింది దాదాపు 2019 మే నెల తర్వాత. ఇదే మంత్రి మంత్రిగా ఉన్న ప్రవీణ్ కుమార్ యాదవ్ వచ్చిన నెల నెల 15 రోజుల్లో ఆ లేఅవుట్ మీదకి నిలా అధికారులను పంపించి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత వీళ్ళతో వాళ్ళ కుమ్మక్క అయ్యారో లేకపోతే వీళ్ళకేం ముడుకులందాయో వీళ్ళకే వాళ్ళకి తెలియదు, కానీ ఈ రోజు వరకు ఆ లేఅవుట్ గురించి తీసుకొచ్చిన ప్రస్తావన తెలియదు. మరీ ముఖ్యంగా వీళ్ళు తెలియజేస్తున్నారు అక్రమ లేఅవుట్ ఎక్కడ కామన్ అట, ఏది నుడాకి పర్మిషన్ లేకుండా ఆ ప్రాంతంలో 60 రోడ్లు లేకుండా, ఆ ప్రాంతంలో 40 రోడ్లు సంబంధం లేకుండా రిజర్వ్ సైట్ అయిన 12% స్థలాలు వదలకుండా వేసినా కానీ వీళ్ళు 7% ప్రభుత్వానికి డబ్బులు కడితే చాలంట వీళ్ళు ఆ అక్రమ లేఅవుట్ సక్రమంగా చేసుకోవచ్చంటే కొత్త జీవో తీసుకొస్తానని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఒక అంకణం ఏదో 2000కో 3000 కావట్లేదు ఇక్కడ నెల్లూరు నగరంలో దాదాపు 1.5 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఒక్కొక్క అంకణం అమ్ముతున్నారు చెప్తున్నాను. ఈ విధంగా నుడా అప్రూవల్తో లేఅవుట్ చేస్తే ఈ రోడ్డు రూపంగా పార్క్ రూపంగా వచ్చేది 300-350 అంకణాలు మాత్రమే. కానీ ఈరోజు వీళ్ళు వేసే అనామత లేఅవుట్లకి దాదాపు 450 అంకణాలు పైగా అమ్మేస్తున్నారు. ఈ లెక్కలో తీసుకుంటే ఒక ఎకరా మీదే దాదాపు 2-3 కోట్లు వీళ్ళు సొంతానికి జమేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి వీళ్ళు కట్టామని సొమ్ము ఎంత కట్టమంటుంది అంటే మార్కెట్ విలువ కాదు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఆ 7% కడితే ఒక ఎకరాకి కనీసం 10 లక్షలు కట్టే పరిస్థితి లేదు. ఈ విధంగా అక్రమార్జన చేస్తూ దానికి మళ్ళీ ఈయన వస్తాసు పలుకుతున్నాడు. నిన్ననే రోజు అందరం కలిసి ప్రతి ఒక్కరు మీడియా సోదరులు అందరూ వచ్చారు అక్కడికి, మేము ఒక్కరు వెళ్ళింది కాదు, ప్రతి ఒక్క మీడియా సోదరుడు వచ్చాడు. అక్రమంగా పొరుగుగా అక్కడే తవ్వేస్తున్నారు, తవ్వి అక్కడే పోస్తు ఇంతకంటే అనిపించింది అక్కడే చేసి పెట్టుకొని అక్రమంగా కడుతుంది ఇల్లు చూపించి వస్తే ఈ రోజుకి నిజంగా ఒక అధికారం అక్కడికి వెళ్లకుండా దాన్ని ఏ విధంగా చర్చ చర్యలు తీసుకోకుండా మేము ఒకటే అర్థం, ఆ నీటి పారుదల శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదంటే కార్పొరేషన్ అధికారులు కావచ్చు, రండి మీరు ప్రశ్న తీసుకెళ్ళండి అక్కడ కొలతలేయండి, కనీసం ఒక్క టెంట్ కూడా అక్కడ మీరు ఆక్రమించుకోరు, కనుక మీ పాటికి మీరు వచ్చారని మేము క్షమాపణ చెప్తాం. అక్కడ ఆక్రమణ జరుగుతుంటేనే ఆక్రమణ తొలగిస్తుందని మేము అడుగుతున్నాం. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ నేను అట్టహిత అభివృద్ధి చేయను, ఏది చేసినా శాశ్వతమైన అభివృద్ధి నేను చేసుకుంటా వస్తానని చెప్పంటున్నాం. 3 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడు అతను చేసిన ఈ రోజుకి శాశ్వతంగా ఉన్న అభివృద్ధి ఏదన్నా ఉందంటే నెల్లూరు నగరంలో ఒక డివిజన్లో కాదు ప్రతి ఒక్క పంటకాలువ ఇదే విధంగా ఉంది. కావాలంటే ఏ మీడియా సోదరుడు వచ్చినా ఏ ఒక్కరు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ప్రతి అపోజిషన్ వాళ్ళు వచ్చినా అధికారులు వచ్చినా ఎవరిని ఏ ఒక్క కాలంలో కాదు నెల్లూరు నగరంలో వాళ్ళు వచ్చేదానికి చూడమని చెప్పి మేము తెలియజేస్తూ ఈ నెల్లూరు నగరాన్ని ఒక పక్క అవినీతి కంపు మరో పక్క మురికి కంపు కొట్టిస్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒకటే తెలియజేస్తున్నాం, దయచేసి మీరు శాశ్వతంగా చేసే అభివృద్ధి అందిస్తే కనీసం ఈ మురికిలో చిన్న నెల్లూరు నగరాన్ని బయట వేయమని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం.